రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పలు నియోజకవర్గాలలో క్లిష్టంగా మారింది టికెట్ ఆశిస్తున్న ఇద్దరు సమ ఉజీలు ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఫ్లాష్ సర్వే అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది సర్వేల ఆధారంగా దాదాపు ఇరవై రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఒకే పేరు ఉన్న నియోజకవర్గాలతో పాటు వీటిని కూడా జత చేసేందుకు సర్వే చేయిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి ఈ నెల ఇరవై తొమ్మిదిన సమావేశం కానున్న స్క్రీనింగ్ కమిటీ ఈ నియోజకవర్గాలకు సింగిల్ ప్రతిపాదించనుంది గతంలో ఏఐసిసి చేసిన సర్వేలపైన స్క్రీనింగ్ కమిటీలోని కొందరు సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజాగా సర్వేలు నిర్వహించి తద్వారా నిర్ణయం తీసుకోవాలని కమిటీ చైర్మన్ మురళీధరన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి సీఈసి పరిశీలన తర్వాత అభ్యర్థులను వచ్చే నెల మొదటి వారం మొదటి జాబితా ప్రకటించనున్నట్లు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి రాష్ట్రంలో పోటాపోటీగా పోటీగా టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాలు దాదాపు ఇరవై రెండు ఉన్నాయి సూర్యాపేటలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డిల మధ్య గట్టి పోటీ నెలకొంది వారిద్దరిలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించేందుకు స్క్రీనింగ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం అదేవిధంగా జనగామలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నార లక్ష్మయ్య డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలో టికెట్ ఆశిస్తున్నారు ఇక్కడ కూడా అభ్యర్థి ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోయినట్లు తెలుస్తోంది అదేవిధంగా నాగర్ కర్నూల్లో టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మిర్యాలగూడలో టికెట్ ఆశిస్తున్న బి లక్ష్మారెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి ఎల్బీనగర్లో టికెట్ కోసం పోటీ పడుతున్న మల్రెడ్డి రామిరెడ్డి మధుయాష్కీ గౌడ్ అంబర్పేటలో మోతే రోహిత్ నూతి శ్రీకాంత్ గౌడ్ జూబ్లీయర్స్లో విష్ణువర్ధన్ రెడ్డి అజారుద్దీన్ మేడ్చల్ హరివర్షన్ రెడ్డి జంగయ్య యాదవ్ ఖైరతాబాద్లో రోహిన్ రెడ్డి విజయారెడ్డి నర్సాపూర్లో గాలి అనిల్ కుమార్ రాజిరెడ్డి వనపర్తిలో చిన్నారెడ్డి మేఘారెడ్డి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు నియోజకవర్గాలలో ఫ్లాష్ సర్వే జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి సర్వేలు ఫలితాలు రానున్నాయని తెలుస్తోంది